వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరులోని జిల్లా కోర్టు రోడ్ను 30 లక్షల రూపాయలతో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ కు దీటుగా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లాజయదేవ్, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు 30 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న జిల్లా కోర్టు బీటీ రోడ్డుకు వారు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ రామచంద్రారెడ్డి, గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యకులు పోలూరు వెంకటరెడ్డి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సమగ్ర త్రాగునీటి పథకంతో పాటు అన్ని రకాల అభివృద్ది పనులు వేగంగా చేపడుతున్నట్లు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. ఈ అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ఆర్ఎన్బి రోడ్డు వరకు కోర్టు ఎదురుగా ఉన్నటువంటి ప్రధాన రహదారి, ఎన్నో దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ రోడ్డు 30 లక్షల రూపాయల నిధులతో ఈ రోజున ఈ నిర్మాణం చేసుకోవడం శంకుస్థాపన జరుగుతూ ఉంది. అది త్వరలోనే రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అనేక అభివృద్ది కార్యక్రమాలు నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడూ లేనటువంటి విధంగా కొంచెం కాంట్రాక్టర్ల దీంతో ఆలస్యమైనప్పటికీ 900 కోట్ల పైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా ఒక 5-6 నెలల్లో పూర్తయితే గుంటూరు నగరం రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఈ నగరం ఎంతో సుందర నందన వనంగా తీర్చిదిద్దబడుతుందంటే ఎటువంటి సందేహం లేదు. ఇవాళ బ్యూటిఫికేషన్ పరంగా కూడా అన్ని రోడ్లు ఎంతో చక్కగా ఒక సిటీ లుక్ మరపిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధిని కాంక్షిస్తూ పనిచేస్తూ ఉంది. అదే దిశలో అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలు ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనకి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఈ రోజున 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజ్, రైల్వే స్టేషన్ కనెక్షన్ ఉండేది, చాలా ముఖ్యమైన రోడ్డు. దీంతో గుంటూరు టౌన్ మొత్తం రెస్టరేషన్ కూడా తొందరగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కొన్ని రీజన్స్కి అది కొంచెం డిలే అవుతూ ఉంది, కానీ మేము రెగ్యులర్గా, నేను, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు అందరూ ఫాలోఅప్ చేసి, ఇది ఒకటే కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా పూర్తి చేసేసి టౌన్ మొత్తం ఈ రెస్టరేషన్ వర్క్ పూర్తయ్యే వరకు మేము నిద్రపోము, అది రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తామని హామీ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు స్కెడ్యూల్ ప్రకారం నెక్స్ట్ మేకి అయిపోవాలా, కానీ మేము సెప్టెంబర్, నవంబర్కి అంతా అయిపోవాలని మేము ముందు నుంచి అడుగుతున్నాము, అదే ప్రయత్నం చేస్తాము. కానీ ఏ పరిస్థితుల్లో నెక్స్ట్ మేక్ అంతా అయిపోతుంది. తెనాలి నందులపేట కవిరాజా పార్క్ వద్ద నవజవాన్ జామియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 70 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఈ కార్యక్రమంలో నవజవాన్ జామియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కాలేషా, సెక్రటరీ ఎండి నూర్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ సత్తార్, కమిటీ సభ్యులు జిలానీ, అల్లాబక్షు, జానీ, మహిద్దీన్, రియాజ్, షర్ఫుద్దీన్, రహీం జానీ, నూరుద్దీన్, నాబూరా తదితరులు పాల్గొన్నారు. నవజవాన్ జామియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు ముస్లిం సోదరులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో 70 మంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రంజాన్ మాసంలో మేమే కొత్త బట్టలు వేసుకోవడం కాదు, పేదవాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి అని సాంప్రదాయం ఉంది. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తూ ఈరోజు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా వంతు సహాయం అంటూ మాకు ఈరోజు చాలామంది పెద్దలు సహాయం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి మానవుడికి కావాల్సింది తిండి, బట్ట. అదేవిధంగా ఆశయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగ సందర్భంగా కొత్త బట్టలు దొడుక్కోవాలన్న ఒక ఆనందంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కమిటీ స్టార్ట్ చేసిన కాడ నుంచి మేము ప్రతి నెల సేవా కార్యక్రమం చేస్తున్నాము. పేదలకు ఏదో రకంగా సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాలు ఘనంగా ముగిశాయని ఎంపీడీఓ వి విజయలక్ష్మి తెలియజేశారు. ఈ రోజు వరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. చివరి రోజు సీఎం మహాసంకల్పం గ్రామ గ్రామాన చేసి మున్సిపల్ మార్కెట్ దగ్గర జరుగుతున్న మహాసభకు హాజరైనట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండలానికి కొత్తగా 177 పెన్షన్లు, ఆదరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీలకు పరికరాలు ఇస్తారని ఎంపీడీఓ విజయలక్ష్మి చెప్పారు. గత సంవత్సరాల మాదిరిగా కాకుండా
ఈ సంవత్సరం ప్రతి గ్రామంలో కూడా మధ్యాహ్నం 2 నుంచి 6 వరకు కూడా ప్రోగ్రామ్స్ జరిగి ఉన్నాయి. 2వ తారీఖు ఏమో అందరం కలిసి ప్రతిజ్ఞ చేసుకుని ఉన్నాము. సీఎం గారు విజయవాడలో చేసిన ప్రతిజ్ఞని మనం ఇక్కడ గ్రామాన ఆ ప్రతిజ్ఞని చేసుకుని ఉన్నాము. అదేవిధంగా 3వ తారీఖు నుంచి నీటి భద్రత, 4 వ్యవసాయం సంక్షేమం, 5 వెల్ఫేర్ యాక్టివిటీస్, 6 జ్ఞానధార ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, 7వ తారీఖు నిన్న పరిశ్రమలు మొదలుకున్న కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఈరోజు సీఎం గారి మహాసంకల్పము గ్రామాన చేసుకున్న తర్వాత మనకి తెనాలి కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా తెనాలి మున్సిపాలిటీ దగ్గర మహాసభ జరుగుతుంది. ఆ సభలో మన మండలం తరఫున 177 పెన్షన్లు వచ్చి ఉన్నాయి. రైతు బాంధవుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఆచార్య ఎన్జీ రంగావర్ధంతి కార్యక్రమం గార్డెన్ సెంటర్లోని రంగా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీతో పాటు పలువురు రంగా సహచరులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగాతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. రైతాంగం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని శివాజీ శ్లాఘించారు. ఎంపీగా గుంటూరు, రాష్ట్ర, దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని శివాజీ ఉదాహరించారు. సర్వజనీయంగా ఉండి ఇవాళకి కాలానుగుణంగా ఇవాళకి కూడా అనుభవించేటట్టుగా ఉన్నాయి. ఇవాళ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను పరిష్కారం రంగా గారు చెప్పిన సిద్ధాంతాలను ఆచరించడం తప్పితే మరో మార్గం లేదు. ఎవరు ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ కూడా కట్టకడప్పటికీ దాని సిద్ధాంతాలని చేపట్టినప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది. తెనాలి లక్ష్మీ కాంప్లెక్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అన్న నేను 50 రోజుల వేడుకను పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు కె యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో కృష్ణ అభిమాని, చికాగోలో ఉంటున్న పెదరావూరు నివాసి డాక్టర్ వాసిరెడ్డి శ్రీనాథ్ కేక్ కట్ చేసి థియేటర్ స్టాఫ్ కు వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అభిమాని, ఈగల్ రెస్టారెంట్ యజమాని ఈదర వెంకట పూర్ణచంద్, హీరో కృష్ణ మహేష్ బాబు అభిమానుల ఆర్గనైజర్ సయ్యద్ షావుల్, ఈ చిన్న, అఖిల్, సాయిగిరి, నాయుడు శ్రీను, ఆదినారాయణ తదితర అభిమానులు పాల్గొని తమ ఆనందాన్ని హర్షధ్వానాలతో తెలియపరిచారు. మా గురువుగారు కృష్ణగారు అబ్బాయి అయిన మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన భరత్ అనే నేను చిత్రం 50 రోజుల సందర్భంగా తెనాలి ఫ్యాన్స్ అసోసియేషన్ వారు నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి ధన్యవాదములు. ఇది నేను చాలా రోజుల తర్వాత, దాదాపు 25 సంవత్సరాలు నేను అమెరికాలో ఉండి చూడలేకపోయాను, చాలా వరకు మిస్ అయ్యాను. ఇది చూద్దామని ప్రత్యేకంగా వచ్చాను. సో ఈ అవకాశం కల్పించిన తెనాలి ఫ్యాన్స్ వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మా సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు, భరత్ అనే నేను అనే సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ దీనికి సహకరించిన లక్ష్మీ థియేటర్ యాజమాన్యానికి, స్టాఫ్కు అందరికీ నా ధన్యవాదములు. తెనాలి పట్టణ అభిమానులందరకు నా కృష్ణ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అభిమానులందరకు నా కృతజ్ఞతలు. తిరుపతి కొండపైన ఆగమ నియమాలను ఆచరించడం లేదంటున్న రమణ దీక్షితులు ఏ ఆగమ నియమం ప్రకారం అన్యమతస్థులైన జగన్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక కోఆర్డినేటర్ సిరిపురుపు శ్రీధర్, బ్రాహ్మణ సంఘ నేత ప్రసాద్ ప్రశ్నించారు. జగన్ రమణ దీక్షితులు కలవడం మహా అపచారమని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట కోఆర్డినేటర్ సిరిపురుపు శ్రీధర్, బ్రాహ్మణ సంఘం నేత ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రమణ దీక్షితులు బీజేపీ, వైసీపీల చేతిలో పావుగా మారారని వారు విమర్శించారు. బ్రాహ్మణులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు రమణ దీక్షితులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ రోజున రమణ దీక్షితులు గారు అర్చక వృత్తికి కళంకం తీసుకొచ్చారు. ఒక అర్చకులు రాజకీయాలకు అతీతంగా, లౌకిక విషయాలకు అతీతంగా ఆధ్యాత్మిక చింతన, నిత్య జప హోమాది కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉండాలి అర్చకులు. మరి అటువంటి అర్చకులు ఈ రోజున ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన విమర్శలు చేస్తూ
బీజేపీ జాతీయ పార్టీ ఢిల్లీ డైరెక్షన్ లో ఆపరేషన్ గరుడాలో వైకాపా పార్టీతో కుమ్మక్కై ఈ రోజున రమణ దీక్షితులు గారు ఒక నీచమైన రాజకీయం చేస్తుంటాన్ని బ్రాహ్మణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.